బతుకమ్మ సంబరాల్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నిర్వహించినటువంటి బతుకమ్మలో పండుగలో పాల్గొనడం ద్వారా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇక్కడ విచ్చేసినటువంటి ఆడబిడ్డలందరికీ, అక్కచెల్లందరికీ, ఆడపడుతులందరికీ ఈ శుభ సందర్భం మీ అందరికీ శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులందరికీ, విశ్వసగారికి కూడా, ఆర్గనైజర్లందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను హైదరాబాద్లో ఉన్నానా, అమెరికాలో ఉన్నారా అర్థం కావడం లేదు. మీరందరూ కూడా మీ మీ మేధాశక్తితో సప్త సముద్రాలు దాటి అమెరికాకు వచ్చి మీ కాళ్ళ పైన కూడా మీరు బతుకుతూ చాలా భారతదేశ చరిత్రలో భారతదేశ యొక్క సంఘటన శక్తిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా మీరందరూ కూడా గొప్ప పాత్ర పోషించారు. మరి బతుకమ్మ అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. మా అక్కచెల్లెళ్ళు, ఆడబిడ్డలు, అమ్మాళ్ళందరూ కూడా ఈ బతుకమ్మ సందర్భంలో ఆనాడు చెరువుల కాడికి పోయి, ఇంటల కాడికి పోయి బంతి పూలు, చామంతి పూలు, గులుగు పూలు రకాలు తెస్తే తెచ్చేది. అన్నీ పీల్చి కూడా మిమ్మల్ని ఆనాడు బొడ్డెమ్మ అనేది ఎక్కువ, బతుకమ్మ కంటే ఎక్కువ బొడ్డెమ్మగా ప్రాచుర్యం ఉండేది. మరి ఈనాడు బతుకమ్మ పండుగ అనేది ఒకనాడు ఒక ప్రాంతానికి తెలంగాణ గ్రామాలుగా పరిమితమైనటువంటి యొక్క బతుకమ్మ పండుగ ఈనాడు ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ఈ యొక్క బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటా ఉన్నాం. చాలా సంతోషదాయకం. మరి అట్లాగే ఈ యొక్క బతుకమ్మ పండుగకు సంబంధించి ఇంత గొప్పగా చేసుకుంటున్నాం కదా, దీంతో పాటుగా అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం వీటిని మరవకుండా కొనసాగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూడా పాత్రదారులు, సూత్రదారులు. మరి దీంతో పాటుగా మన సంస్కృతి, సాంప్రదాయం, ఎందుకంటే నా శాఖ కూడా కల్చరల్ శాఖ అంటే ఏదో ఆట పాటల మంత్రి అనుకుంటారు, కానీ కల్చర్ అంటే సంస్కృతి.